తమిళనాడులోనే వాళ్ళ హెయిర్ ఫాల్ తగ్గించుకోవడం కోసం, హెయిర్ గ్రోత్ పెంచుకోవడం కోసం, హెయిర్ స్మూత్ చేసుకోవడం కోసం ఎక్కువగా ఉపయోగించే అరపు పౌడర్ తోని ఈ రోజు ప్యాక్ తయారు చేశాను. సో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. హలో ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఈ మాట ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు వీడియోలో నేను ఒక సూపర్ హెయిర్ రెమెడీతో మీ ముందుకు వచ్చేసాను. ఫ్రెండ్స్ ఈ రెమెడీలో నేను మెయిన్ ఇంగ్రీడియంట్గా నేను అరపు పౌడర్ని యూజ్ చేస్తున్నాను. ఈ అరపు పౌడర్ గురించి మన సైడు అంటే మన ఆంధ్ర సైడు చాలా తక్కువ మెంబర్స్ తెలుసండి. సో ఇది ఎక్కువగా తమిళనాడులో యూజ్ చేస్తారు, దాని తర్వాత కేరళలో యూజ్ చేస్తారు. అసలు ఈ అరపు పౌడరు హెయిర్కి ఎందుకు యూజ్ చేస్తారంటే, హెయిర్ చాలామందికి ఓవర్ డ్రై ఉంటుంది కదా, సో దానికోసం, స్ప్రిట్టెన్స్ ప్రాబ్లం కోసం, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడం కోసం, హెయిర్ని స్మూత్ చేసుకోవడం కోసం, ఈ హెయిర్ గ్రోత్ పెంచుకోవడం కోసం ఈ అరపు పౌడర్ యూజ్ చేస్తారు. ఫ్రెండ్స్ అసలు ఈ అరపు పౌడర్ని ఎలా యూజ్ చేయాలంటే, ఈ అరపు పౌడర్ని మన షాంపూకి బదులుగా యూజ్ చేయాలి. అంటే మన షాంపూని పక్కన పెట్టేయాలి. మినిమం కొన్నాళ్ళ పాటు మీరు షాంపూ అనేది యూజ్ చేయకుండా ఉన్నట్టయితే మీకు మంచి రిజల్ట్ వస్తుందండి. షాంపూకి బదులు మీరు సీకాకాయని యూజ్ చేయాలి. సో ఈ ప్యాక్ అనేది మీరు హెడ్ బాత్ చేసిన ఎవ్రీ టైమ్ ఇది యూజ్ చేసుకోవాలి. అంటే షాంపూ లాగే, బట్ షాంపూ అనేది జస్ట్ మనం ఒక 2 మినిట్స్లో అయిపోతుంది షాంపూ అనేది, బట్ ఇది ఏంటంటే మినిమం 10 to 15 మినిట్స్ టైం పడుతుంది. అసలు షాంపూ కండిషనర్ మనం ఎందుకు యూజ్ చేస్తాం? షాంపూ అనేది మన హెయిర్ మీద ఉన్న డస్ట్ని అలాగే ఆయిల్ని పోగొట్టడానికి, అలాగే కండిషనర్ అనేది మన హెయిర్ని స్మూత్గా చేయడం కోసం మనం ఈ షాంపూ కండిషనర్ అనేది యూజ్ చేస్తాం. బట్ ఈ పౌడర్ ఏంటంటే హెయిర్ని స్మూత్ చేస్తుంది, అంటే కండిషనర్ బదులుగా ఉపయోగపడుతుంది. అలాగే హెయిర్ ఫాల్కి, హెయిర్ స్మూత్ చేయడానికి, హెయిర్ స్ప్రిటెన్స్ తగ్గించుకోవడానికి, హెయిర్ సిల్కీ చేయడానికి, హెయిర్ గ్రోత్ పెంచడానికి ఈ పౌడర్ యూజ్ అవుతుంది. బట్ షాంపూ ఉంది కదా, షాంపూకి బదులుగా ఇది యూజ్ అవ్వదు. అంటే మన హెయిర్ మీద ఉన్న ఆయిల్ అనేది రిమూవ్ అవ్వడానికి చాలా కష్టం అండి. సో కాబట్టి మీరు దీంట్లో మీరు సీకాకాయ పౌడర్ని యూజ్ చేసుకొని ఈ ప్యాక్ అనేది యూజ్ చేయాలి. ఫ్రెండ్స్ ఇంకా క్లియర్గా మనం వీడియోలోకి వెళ్ళి ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలి, దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ఫ్రెండ్స్ అరపు పౌడర్ అంటే మనకి ఇలా ఉంటుంది. సో దీంతో మనం ఇప్పుడు ప్యాక్ తయారు చేసుకుంటున్నాం. ఒక పెద్ద బౌల్ తీసుకొని దానిలోని 5 టేబుల్ స్పూన్స్ అరపు పౌడర్ వేసుకోవాలి. నేను నా హెయిర్కి సరిపోయేటంత అరపు పౌడర్ని తీసుకుంటున్నాను, మీ హెయిర్ తగ్గట్టుగా మీరు తీసుకోండి. దీనిలోని 5 టీ స్పూన్స్ సీకాకాయ పౌడర్ తీసుకోవాలి. ఈ సీకాకాయ పౌడర్ ఓన్లీ ఆప్షనల్ అండి. మనం ఆయిల్ పెట్టుకున్నట్టయితే ఆయిల్ని, డస్ట్ని క్లియర్ చేయడం కోసం మాత్రమే ఈ సీకాకాయ పౌడర్ని మనం తీసుకుంటున్నాం. దీనిలో మనం రైస్ వాటర్ని వేసుకుంటూ థిక్ పేస్ట్గా చేసుకోవాలి. ఈ రైస్ వాటర్ అనేది మన ఇంట్లో ఏ రైస్ అయితే వాడుకుంటామో ఆ రైస్ వాటర్ని తీసుకోవచ్చు. మీరు రైస్ వండుకునేటప్పుడు ఫస్ట్ రైస్ అనేది క్లీన్ చేస్తారు కదా, సో ఎక్కువగా క్లీన్ చేయకుండా జస్ట్ డస్ట్ పోయేలా ఒకసారి క్లీన్ చేసి ఆ వాటర్ని పడేసి తర్వాత మళ్ళీ వాటర్ వేసి ఆ రైస్ని నీట్గా క్లీన్ చేసుకొని వచ్చిన ఆ వాటర్తోని ప్యాక్ని కలుపుకోండి. ప్యాక్ రెడీ అయింది. ప్యాక్ యొక్క కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్ ఈ ప్యాక్ని ఇప్పుడు నేను అప్లై చేసుకొని చూపిస్తాను. ఫస్ట్ ఈ ప్యాక్ని హెయిర్ మొత్తానికి అప్లై చేసుకోవాలి. స్కాల్ప్ నుంచి స్ప్లిట్ ఎండ్స్ వరకు హెయిర్కి బాగా అప్లై చేసుకోవాలి. మీరు ప్యాక్ అనేది అప్లై చేసుకునేటప్పుడు ఈ ప్యాక్ అనేది రైస్కి అంటలేనంత టైట్గా అనిపించినట్టయితే కొంచెం కొంచెం రైస్ వాటర్ని మీరు హెడ్ మీద వేసుకుంటూ ఈ ప్యాక్ అంతా కూడా మీ హెయిర్కి అంటుకునేలా చూసుకోండి. సో మీరు ఈ ప్యాక్ని అప్లై చేసుకున్న తర్వాత నెమ్మది నెమ్మదిగా మీ హెయిర్ మొత్తాన్ని కూడాను స్లోగా మసాజ్ చేసుకోవాలి. మీరు ప్యాక్ పెట్టుకున్న తర్వాత వాష్ చేసిన తర్వాత హెయిర్లో కొంచెం కొంచెం పౌడర్ అనేది ఉండిపోతుంది, అదేం ప్రాబ్లం లేదండి. మీ హెయిర్ డ్రై అయిన తర్వాత కోమ్ చేసినట్టయితే పౌడర్ అంతా కూడా మనకి బయటకు వచ్చేస్తుంది. మీకు ఇబ్బందిగా అనిపించినట్టయితే 1 స్పూన్ బేబీ షాంపూ అనేది తీసుకొని లాస్ట్లో మీరు బాత్ చేసుకోండి. అది ఓన్లీ ఆప్షనలే. మీరు మ్యాక్సిమం వేసుకోకుండానే ట్రై చేయండి. కొన్నాళ్ళు ఇలా ట్రై చేసిన తర్వాత మీ హెయిర్లో చేంజింగ్ వస్తుంది. సో అప్పుడు మీరు కావాలనుకుంటే బేబీ షాంపూని యాడ్ చేసుకోవచ్చు. బట్ కొన్నాళ్ళు మాత్రం మీరు అడ్జస్ట్ చేసుకుంటే మీ హెయిర్ అనేది చాలా స్మూత్గా అవుతుంది. సో ఫ్రెండ్స్ నేను అప్లై చేసుకున్నాను. ఒక 5 మినిట్స్ ఆగి నేను నీట్గా బాత్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్ చూస్తారు కదా ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలి, అలాగే దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అనేది. మీకు అరపు పౌడర్ అనేది ఏదైనా ఆయుర్వేదిక్ షాప్స్లో దొరుకుతుంది, లేదా అక్కడ దొరకదు అనుకుంటే నేను అమెజాన్లో పర్చేస్ చేస్తాను. దీని లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. కావాలంటే చూసి మీరు పర్చేస్ చేసుకోండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. అలాగే మీరు ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం కానీ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసినట్టయితే నేను చేసిన ఎవ్రీ వీడియో మీరు మిస్ కాకుండా చూడొచ్చు. ఫ్రెండ్స్ నెక్స్ట్ టైం ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. ఫ్రెండ్స్ నేను మీ దేవిశ్రీ నితిన్ ఫ్రమ్ మీ రోజు ఏమంట. బాయ్ బాయ్.